ఛానల్ ఈరోజు మన రెసిపీ పుదీనా పచ్చడి పుదీనా పచ్చడికి కావాల్సినవి పుదీనా 4 కట్టలు తీసుకోవాలి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 2 టమాటాలు 10 ఎండుమిర్చి 2 టీ స్పూన్స్ ధనియాలు పోపు దినుసులు ఆవాలు చిలకర రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ మెంతులు జీలకర్ర 1 టీ స్పూన్ 1 టీ స్పూన్ కారము గుప్పెడు కరివేపాకు 20 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ మెంతులు ధనియాలు వేయించుకోవాలి ధనియాలు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందాము ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇది వేగిపోయినాయండి మనము జార్లోకి తీసుకుందాము మిక్సీ జార్లోకి మళ్ళీ ఇదే పాన్ లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని కరివేపాకును వేపుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని వేపుకోవాలి పుదీనా వేగే లోపల ఇది మిక్సీ పట్టుకుందాము ఇది ముందుగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేయించనక్కర్లేదు నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది ముందుగా పుదీనాను ఇలా పొడి పొడిగా మనము వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము చూసారా ఇది మిక్సీ పట్టుకున్నాను మెత్తగా ముందుగా అన్నీ ఒకసారి వేస్తే పుల్లు మెత్తగా పేస్ట్ అవ్వవు అందుకనే ఇలా పట్టుకోవాలి మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలను వేయించుకోవాలి లాస్ట్కి నెక్స్ట్ చింతపండు వేసుకోవాలి చింతపండు ఎక్కువనే పడుతుంది పుదీనా పచ్చడికి పులుపు ఎక్కువగా తినని వారు కొద్దిగా తక్కువ వేసుకోండి లేకపోతే మొత్తానికి స్కిప్ చేయండి టమాటాలు కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోండి టమాటాలు కూడా వేగిపోయింది మనం ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకున్నాము టమాటాలు కూడా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని నెక్స్ట్ ఇంకొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఫస్ట్ కొద్దిగానే వేసుకున్నా కదా నేను నెక్స్ట్ కారము స్పైసీగా తినే వాళ్ళు అయితేనే కారం వేసుకోండి లేకపోతే ఎండుమిర్చి సరిపోతాయి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పుదీనా పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం ఇందులో నెక్స్ట్ ఎండుమిర్చి నెక్స్ట్ వెల్లుల్లి దెబ్బలు నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం కలుపుకొని మనము పుదీనా పచ్చడి పట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది వేసుకొని పోపు అంతా పచ్చడి పట్టేలా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పుదీనా పచ్చడి రెడీ అయిందండి ఇలా పొడి పొడిగా చేసుకుంటే నిలవకుంటుందండి ఒక 2-3 రోజుల వరకు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్